हाय फ्रेंड्स दिस इज बिनोमा ट्रेडिंग ऐप దీని మనం యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో డిఫరెంట్ అసెట్స్ లో మనం ట్రేడ్ చేయొచ్చు లైక్ యాపిల్ గూగుల్ యూఎస్డి యూరోస్ లాంటి డిఫరెంట్ కరెన్సీ పేర్స్ మీద మనం ట్రేడ్ చేయొచ్చు అండ్ 90% వరకు మనకు ప్రాఫిట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం చూస్ చేసుకునే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని ఫోర్కాస్ట్ చేయాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు నేను చూస్ చేసుకునే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేసి 700 రూపాయస్ ట్రేడ్ చేస్తాను చూసారా ना फोरकास्ट करेक्ट इप्पुडु वच्चिन अमौंट नि विदिन 24 अवर्स लो मन बैंक और पेटीएम लोकी विड्रा चेसुकोवच्चु दीनि मिनिमम डिपाजिट 350 रुपीस मन प्रोमो कोड वाडिते दानि डबल चेसुकोवच्चु కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ లో మన బినోమా యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మన డెమో అకౌంట్ లోకి 65000 రూపాయస్ వస్తాయి దాంతో మనం స్ట్రాటజీస్ అండ్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు తెలివిగా ట్రేడ్ చేయండి లేకపోతే మీ క్యాపిటల్ రిస్క్ లో ఉండొచ్చు ఐ మే బినోమిస్ట్ మరి మీరు యా లొకేషన్ సెట్ అయింది జనాలు కూడా వచ్చేసారు ఇంకా స్టార్ట్ చేయడమే దీనమ్మ సార్ అదే నా రీల్ షూస్ పిలిచారు రీల్ స్టార్ నువ్వేనా యా నువ్వు రావడం లేట్ అయ్యేసరికి వేరే వాడిని పెడదాం అనుకున్నాను సార్ నేను డైలాగ్స్ బాగా చెప్తా సార్ వెంటనే ఇచ్చినా నేను కన్వే చేయగలను సార్ అవేం వద్దమ్మా అక్కడ జనాలు నించున్నారు కదా ఆ జనాల్లో నించుంటే సరిపోతుంది ఈ కోడ్ తీసి నించు సార్ అలా అంటారేంటి సార్ హీరో గారు వచ్చారు నువ్వు వెళ్ళమ్మా నా టెన్షన్ అయ్యి అరే అందరూ ఎలర్ట్ అవునా హీరో గారు వచ్చారు నువ్వేనా రా జాగ్రత్త చేసి దా అమ్మ లేట్ అవుతుంది సార్ ఇంకాసేమైనా నీకు ఇవ్వడమే ఎక్కువ వెళ్ళు అన్నా మీరు యాక్టర్ కదా అంటే అక్కడ డైలాగ్స్ బాగా చెప్తుంటే చూశాను థ్యాంక్ యూ అన్నా నాకు కూడా ఏమైనా ఛాన్సెస్ ఇప్పిస్తారా ఛాన్సెసా నువ్వేమవుదాం అనుకుంటున్నావు ఏముందన్నా మంచిగా రీల్స్ చేసి రన్నింగ్లోకి వెళ్ళి ఒక సూపర్ స్టార్ అవ్వాలనుకుంటున్నానన్నా తమ్ముడు సూపర్ స్టార్ అవడం అంటే సోమవారం వచ్చి శుక్రవారం అయిపోవడం కాదు అది వెనకాల చాలా కష్టం ఉంటుంది యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ ఒకటి వస్తే చాలు అని సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ ఉండాలి చూస్తుంటే అది చాలా తక్కువ ఉన్నట్టుంది ముందు నువ్వు పేషెన్స్ పెంచుకో తర్వాత సూపర్ స్టార్ అవుతుంది ఉంటా మోహిత్ ఏంటి షూట్కి వెళ్తే నన్ను కంప్లీట్గా మర్చిపోతావా ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఓయ్ ఏంటి డైలాగ్స్ అన్ని షూట్లోనే అయిపోయా ఇంకేం మాట్లాడవా నాతో నీకు నచ్చిన రోలే కదా షూట్లో ఏమైనా అయిందా షూట్లోనే ఏదో అయింది అయినా ఇలాంటివన్నీ కామన్ అని నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు మొహమలా పెడతావు మాట్లాడవా నాతో ఇప్పుడు చూసారు ఇప్పుడెలా అంటే ఐఎమ్ రియల్లీ సారీ అంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇది నిజంగా నా తప్పు నేను చెప్పేది విను అంటే ఇందులో ఆకాంక్ష తప్పేం లేదంటే నేనే ఫోర్స్ చేసి ఇంట్లో ఉండేలా చేశాను అంటే నేను బిజినెస్ మేనేజ్మెంట్ కూడా నేను కంప్లీట్ చేశాను అంటే బయటికి వెళ్ళి చక్కగా పని చేసుకోవచ్చు కానీ రీల్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ నువ్వే కదా అంటే చేయాలి అయినా మీ అమ్మాయిని లవ్ చేశా అంటే లవ్ అంటే వదిలేసేది కాదు పెళ్లి చేసుకున్నాను ఎన్ని అంటున్నా ఆవిడ ఎక్కడే చూస్తున్నారంటే నా మీద కోపమేమో చూడలేదు ఏం మాట్లాడలేదు బావా ఆవిడగా రెండులో తిరిగి ఇంటికి వస్తే ఏదో ఇలాగే స్ట్రక్ అయిపోతారు. ఈ నిజమా? ఆ నిజమే. అంటే నేను ఇప్పటివరకు చెప్పింది మరి చెప్పొచ్చుగా. నువ్వు ఫ్లోలో ఉన్నావుగా, కంప్లీట్ చేయి. ఏమే నువ్వైనా నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? అయినా నా గురించే చెప్తున్నావు కదా అని వింటున్నా. మరి ఇప్పుడు ఈవిడికెలగా? అలా ఆగవే, గ్లాసెస్ ఇస్తా. ఏమైంది? ఏం లేదమ్మా, తీసుకోండి. ఏంటి వాటర్? పద కూర్చుందా. ఏంటి బాబా ఇది? కాసేపు అంతా నాశనం అనుకున్నాను. ఇది ఎక్కడ జబ్బురా బాబు? మరి ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కదా, తెలుసుకోకపోతే ఇలాగా? ఇదిగో మీరు ఏం చేశారు? అంత టెన్షన్ పడ్డారు. అలా ఆంటీ రావడం, సడన్గా చూడడం, మేమిద్దరం హగ్ చేసుకుని ఉండడం, అంతా అలా అయిపోయింది. హాల్లో హగ్ చేసుకున్నారా? నువ్వేదో మంచోడు అనుకున్నాను కదరా. లేదు బాబా, తనేదో జస్ట్ ఇలా హగ్ చేసుకుందంతే. మీరు చాలా లిమిట్స్ దాటుతున్నారు తెలుసా. మీరెవరు నాతో మాట్లాడకండి. రాజ్, నా మీద కోపడ్డావా? కోపడ్డాను. నీ మీద కోపడ్డాను, ఆ చెల్లి మీద కోపడ్డాను, మా అమ్మ మీద ఆల్రెడీ నాకు కోపం ఉంది. బా, ప్రతిసారి నువ్వు ఇంతే. నువ్వు ప్రతిసారి ఇంతే. నువ్వే ఇంత. నువ్వురా నువ్వు. నేనేం చేశా? ఏంటో అంతలా కొట్టుకుంటున్నారు, మాకు చెప్పొచ్చుగా. మా విషయాలు మీకు అర్థం కావులే. అబ్బో సరే, నేను పోయి ఫ్రెష్ అప్ అవుతా. నువ్వు కూడా పో, ఫ్రెష్ అప్ అవ్వు. లేదు, నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతా. అరే షూట్ చేసి స్ట్రెయిన్ అయిపోయింటావు, పదా నువ్వు కూడా ఫ్రెష్ అప్ అవుతావు. సరే. వీళ్ళిద్దరి గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. ఏంటి బావా, ఈరోజు ఎక్సర్సైజ్ చేయట్లేదా? ఎప్పుడు ఎక్సర్సైజ్లే కాదు, యోగా కూడా చేయాలి. యోగాలో ఇదొక ప్రక్రియ, ఆ ప్రక్రియ పేరే కపాలభాతి. కపాలభాతి చేస్తే మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను, చేస్తావా? ఓకే డన్. సో ఫస్ట్ మటమే. ఓకే. తర్వాత చేతులు ఇలా పెట్టు, స్ట్రైట్ ఉండాలి బాడీ. ఊపిరి గట్టిగా పీల్చు, వదులు. ఎగ్జాక్ట్లీ. మరోసారి. ఓకే. హనీ, హనీ లేవే. ఏంటమ్మా ఏదో శబ్దాలు వస్తున్నాయే, లే. ఈ టైంలో ఎవరు సౌండ్ చేస్తారమ్మా? నువ్వు పడుకో అమ్మా. అది కాదే, ఏదో ఒక రకంగా ఉన్నాయి సౌండ్లు, ఒకసారి విను. లే, అర్ధరాత్రి 3 అవుతుందమ్మా, ఈ టైంలో ఏంటమ్మా? నువ్వు పడుకో అమ్మా. సౌండ్ లేదు, ఏం లేదు. అంతే అంటావా? మేడం మాట మాటకు మీద పడుతున్నాడు మేడం. అబ్బాయే కదా, ఏదో అమ్మాయి పడినట్టు ఎందుకంత చిరాకు? దీనికి కూడా కంప్లైంట్ చేయాలా? మీకు అలానే ఉంటుంది మేడం, కానీ ఈ మధ్య అబ్బాయిలే. మొన్న మా అన్నయ్య వాళ్ళ ఆఫీసులో 2 అబ్బాయిలను చూసాను మేడం. చిచ్చి, నా మాటల్లో చెప్పలేను. వీడి బాధ నా బాధలాగే ఉంది. సరే, అతని మీద పడుకుంటే చూసుకో. క్లాస్కి వెళ్ళండి. నువ్వు నేను ఆకాంక్ష లైన్ మూవీకి వెళ్దాం. అలాగే. వీళ్ళేంటి ఇక్కడ? షెఫ్ గారు మీకోసం మంచి డిష్ ఏదో రెడీ చేశారు. ఊరుకో, ఇద్దరం కలిసే కట్ చేసాం. సార్ మీకోసం గుత్తంకాయ కూర కలిసి చేసాం. మీ ఇద్దరు కలిసి చేశారా? హా, కలిసే చేసాం. ఏంటో మేడం. మళ్ళీ ఏంటి? మీ స్టూడెంటేనా? అట్టైనట్టున్నాడు. నువ్వు కూడా మా ఇంటికి వచ్చే చేసుకుందాం. ఏంటి వంట? సరే అండి, మాకు టైం అవుతుంది, వెళ్తాం. వెళ్ళండి, మర్చిపోకు. ఏంటి ఏమో లే, పదా. మేడం నేను చెప్పింది వీళ్ళ గురించే మేడం. వీళ్ళ? అవును మేడం, వీళ్ళే. బావా, ఇలా రోజు యోగా చేయడం బానే ఉంది, కానీ బ్యాక్ పెయిన్ మాత్రం చాలా గట్టిగా ఉంది బావా. కదా, నాకు కూడా చాలా ఎక్కువగా ఉంది. దీనికి ఏం చేయాలంటావు? నా దగ్గర దీనికి ఒక ఐడియా ఉంది. అవునా? లే చెప్తా. లే. సో మోహిత్, చేతులు ఉన్నాయి కదా, ఇలా పెట్టుకో, ఓకేనా? తల పైకి ఉండాలి, ఇట్లా తిరుగు, ఓకేనా? ఇప్పుడు బాడీ లూజ్ వదిలే, వదిలే. ఎలా ఉంది? అదిరిపోయింది కదా? నేను నీకు చేయనా? నాకు కూడా చేయవా? ప్రతిసారి సౌండ్లేంటి? ఏంటిది? అంటే బ్యాక్ పెయిన్ వచ్చింది, అలా పట్లు ఇరుక్కుంటున్నాం. అయినా ఈ టైంలో ఏంటి మరి అది? రాజ్, నువ్వు వెళ్ళి సోఫాలో పడుకో. అది నువ్వు ఈ రూమ్ లో పడుకో. వెళ్ళు. బావా, నీకోసం జ్యూస్ చేశా. రే, ఆవిడ వస్తున్నారు, ఆవిడ ముందర బావా అని పిలవకు. నేను ఆవిడ పర్మిషన్ తీసుకుని బావా అని పిలుస్తా. వద్దురా ఆంటీ. రాజుని నేను బావా అని పిలవచ్చా? చూసావా, ఒప్పుకున్నారు. నువ్వు గ్రేట్ రా బాబు. మోహిత్, రాజ్ రూమ్ లో ఇబ్బంది అనుకుంటే హాల్లో పడుకోవచ్చు. నాకేం ఇబ్బంది లేదండి, నాకు బానే ఉంది. అదేంటండి, వాడు హాల్లో పడుకుంటే నేను ఎలా పడుకోవాలి? అంటే మేము రోజు వర్కౌట్ చేసుకుని పడుకుంటాము, అలా అలవాటు అయిపోయాడు నాకు. హాల్లో ఇబ్బంది అనుకుంటే మా రూమ్లో వచ్చి పడుకో. ఈ ఐడియా ఏదో బాగుందండి, ఏమంటావు రాజ్? లేదండి, నేను అసలు ఒప్పుకోను. ఏ, ఎందుకు? లేదండి, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఆ అబ్బాయికి ఇష్టం లేదేమో, వదిలే. లేదండి, వాడు నా రూమ్లోనే ఉండాలి, నాతోనే ఉండాలి, అదే కరెక్ట్. ఏ, ఎందుకు? అంటే నా వల్ల మీరెందుకు గొడవ ఆడుకోవడం? నేను రాజ్ రూమ్లోనే పడుకుంటాను, ఓకేనా రాజ్? ఓకే. వీళ్ళిద్దరి విషయం అమ్మ డౌట్ రాలేదు కదా? ఏం చేసినా లాభం లేనట్టుంది. ఇద్దరు బాగా కలిసిపోయినట్టున్నారే. అవునండి, వీడు నేను వదిలి అస్సలు ఉండలేను. వీడు మ్యాగ్నెట్ లాంటాడు, మనుషుల్ని ఇలా లాగేసుకుంటాడు. ఒరే అన్నయ్య, నువ్వు ఒకరితో ఎంత క్లోజ్గా ఉంటాం ఫస్ట్ టైం చూస్తున్నారా? అదేంటో నాలో అలాంటి టాలెంట్ ఉంది, ఎవరినైనా ఇట్టే అట్రాక్ట్ చేసేయగలను. చాలా చాలా రే. అసలు జరగకూడదు. రాజేందుకు ఇలా మారిపోతున్నాడు? నాకేం చెప్పడు. అమ్మెందుకు డిస్టర్బ్డ్గా ఉందిరా? ఆవిడ ఇంకొకరిని డిస్టర్బ్ చేయకుండా చాలు, తను డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ లేదులే. ఏదో ఉందిరా. నీ చిట్టుపొరకు అంత పొదును పెట్టకే, అరిగిపోతుందేమో. ఏంట్రా, ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నా? తగులుతుంది, తగులుతుంది. అప్పుడు చెప్తా నీ పని. తగులుతుంది. మోహిత్, ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఇంటికి వచ్చే. థాంక్స్ బావా. అబ్బో, ఇలా బొంగు ముందు పెట్టి అంత క్యూట్గా అలక్కే. ఇలా అయితే నువ్వు ముందు పుట్టి తర్వాత అలక పుట్టిందేమో అనుకుంటారు. మీకు ఇచ్చింది లవ్ పర్మిషన్ మాత్రమే, ఇంకో దానికి కాదు. లిమిట్స్లో ఉండండి. అమ్మా, ఆంటీ, 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 ఏంటి హనీ, మీ మమ్మీ గారు ఎండలో తిరిగితేనే కదా ఇలా ఇంట్లో తిరిగినా స్టక్ అయిపోతారా? అదేంటో కానీ ఆంటీ, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంకి వస్తారు తెలుసా. ఇప్పుడు కానీ నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం కానీ, ఇదంతటికీ మీ అబ్బాయి సపోర్ట్ చేస్తున్న విషయం కానీ తెలిసిందే అనుకో, మీరు లాగిపెట్టి కొట్టేవారు కదా. అది